మన పెళ్లి రోజు కంటే ఈ రోజే నాకు ఎక్కువగా గుర్తుండిపోతుందేమో. థ్యాంక్ యూ ఫర్ ద మెమరబుల్ డే. ఐ మీన్ ఇట్. ఐ నో మనం బెస్ట్ అని మన ఇళ్ళవరకే తెలుసు, కానీ ఈరోజు మనం ది బెస్ట్ అని మన ఆఫీస్ అంతా యాక్సెప్ట్ చేశారు. యా ట్రూ, బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈ బెస్ట్ కపుల్ అవార్డ్ రావడానికి మాత్రం మేజర్ రీజన్ నేనేగా. హలో మేడం, అసలు అది వచ్చిందే నా వల్ల. వాట్ యు మీన్? చూడు, మన వారంలో 5 రోజులు గొడవ పడుతున్నా, నేను స్వాతి ఇందులో బెస్ట్ అందులో బెస్ట్ అని కొలీగ్స్కి ఫ్రెండ్స్కి చెప్పడం వల్లే కదా నీకు పబ్లిసిటీ వచ్చింది. అలా నేను కూడా చెప్పాను కదా. నేను బెస్ట్ కాబట్టి చెప్పావు. అంటే నేను కదా. ఆఫీస్కి వెళ్ళి 5 నిమిషాలు ముందు లేస్తావు, డ్రెస్సింగ్ టేబుల్ తప్ప డైనింగ్ టేబుల్ పట్టించుకో, కిచెన్లో టీ పౌడర్ ఎక్కడుందో కూడా సరిగ్గా తెలీదు, నువ్వు బెస్టా? హౌ సిల్లీ. బాత్రూమ్కి వెళ్తే సిగరెట్ కంపు, కాఫీని కుడితేలా సౌండ్ చేస్తూ తాగుతావు, ఫ్రెండ్స్ అప్పడిగితే లోన్స్ కట్టింగ్స్ అంటూ అబద్ధాలు చెప్తావు, అండ్ వర్స్ థింగ్, ఈ రోజుల్లో కూడా కట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నావు. నువ్వు బెస్ట్ ఏంట్రా? లుక్ స్వాతి, డౌరీ టాపిక్ మళ్ళీ తీసుకురానని లాస్ట్ సండేనే ప్రామిస్ చేసావు. నువ్వు కూడా డ్రెస్సింగ్ టేబుల్ పై పడియాడవని ప్రామిస్ చేసావు. ఓకే లీవ్ ఇట్, మనం వచ్చింది సెలబ్రేషన్ కి, గొడవ పడడానికి కాదు. హైందలే సెలబ్రేషన్, లెట్స్ గో. లెట్స్ గో. అయినా మీ అమ్మ కోసం నేను చేసుకోకుండా ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది. వాట్ డిడ్ యు సే? మా అమ్మ కోసమా? మా అమ్మ గురించి మాట్లాడే ముందు నీ అబ్బ గురించి ఆలోచించుకో. ఇంజనీరింగ్ చదివిన నన్ను ఆడపడిచి లాంఛనాలు అడుగుతాడా? బంగారం, నీ పిన్నమ్మ పోచంపల్లి పట్టు చీరలు పెట్టలేదని పోలేరమ్మలా లేచింది, మర్చిపోయావా? హ్యాండ్ మన పెళ్ళి ఎక్కడ చేశారో గుర్తుందా? గొట్టంపూడి గంగారత్నం గారి గజసత్రం. పెళ్లికొచ్చి 10 ధర్మాల్సి వచ్చింది. మండపం నచ్చకపోతే అటు నుంచి అటే పారిపోవాల్సిందిరా. పారిపోదామనే అనుకున్నాను, కానీ మా డాడీ ఆపాడు. ఎందుకు అప్పుడు? 1 కోటి రూపాయలు కట్నం వస్తే పిల్లైన ఒకటే పందైన ఒకటే. షట్ అప్ యు కంట్రీ చీప్. ఆడపిల్ల అంటే పవిత్ర బంధంలో సౌందర్యం ఎలా ఉండాలి? మగాడంటే పెళ్లి చేసుకుందాంలో వెంకటేష్ లా ఉండాలిరా. రేప్ చేసినా చేర తీసేలా, కానీ నువ్వెలా ఉన్నావు? మిడ్నైట్ ఎస్ఎంఎస్ వస్తే బెడ్లైట్ వేసి మరీ చెక్ చేస్తావు. అసలు నువ్వు ఇలాంటి దాని అని తెలుసుంటే పెళ్లి చూపులకే వచ్చి ఉండేవాడిని కాదు. అసలు నీతో 1 నెల పరిచయం ఉన్నా నిన్ను చేసుకునేదాన్నే కాదు. షిట్, నేను లైఫ్ లో పెద్ద మిస్టేక్ చేశాను. నిన్ను చేసుకుని కాదు, పరిణితిని వదులుకొని. పరిణితినా? అంటే నీకు బిఫోర్ మ్యారేజ్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎస్ ఉంది. పరిణితితో తిరిగాను, బాగా తిరిగాను. అయితే నేను కూడా లైఫ్ లో 2 మిస్టేక్స్ చేశాను. 1, ఆరవ్ రెడ్డిని ఇష్టపడటం. 2, ఆరవ్ రెడ్డిని వదులుకోవటం. ఆరవ్ రెడ్డా? అంటే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎస్. మరి నాకు చెప్పలేదు. ఆడపిల్లలు ఎవరు పెళ్లి చూపులకు వచ్చిన వాడికి నాకు అఫైర్స్ ఉన్నాయి, పక్కింట్లో ఫ్యాన్స్ ఉన్నారు, కాలనీలో క్యూలు ఉన్నాయని చెప్పరు. అయినా పెళ్లికి ముందు వాడు ఎవడో ఉన్నాడని నాకు ఎందుకు చెప్పలేదు? అదెవతో ఉందని నువ్వెందుకు చెప్పలేదు? నేను ఒక అబద్ధం ఆడా. నేను ఒక నిజం దాచా.